హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చరిత. ఈరోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, గంటను ప్రెస్ చేయండి. ఈరోజు ఇప్పుడు మీకు చూస్తుంటేనే అర్థమైపోతుందండి, దేవుడికి సంబంధించినటువంటి ఇత్తడివన్నీ కూడా తీసుకున్నాను. అంటే నార్మల్గా ఏదైనా ఫంక్షన్ కానివ్వండి, ఇంట్లో పండగలు కానీ జరిగినప్పుడు వెండి సామాన్ ఉంది అది పెడతాను. డైలీ యూజ్ చేయడానికి మాత్రం ఇవి తీసుకున్నాను. ఇది ఒకటి వచ్చేసి సింహాసనం అండి. ఇది సింహాసనము పాతది ఉండింది, సో దాన్ని ఎక్స్చేంజ్ చేసి దాని అది కూడా ఇత్తడిదే, అది కూడా ఇచ్చేసి దానికి కొన్ని డబ్బులు వేసుకొని నేను తీసుకున్నాను. దీనిపైన ఏంటంటే మనం అన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, అవంతా కూడా దీనిలో వచ్చేస్తాయి అన్నట్టు. కొన్ని చోట్ల ఏంటంటే ఇవన్నీ కూడా మేము ట్రాన్స్ఫర్ అవుతూ ఇల్లు మారుతూ ఉంటాం కదా, ఒక్కొక్క దగ్గర ఏంటంటే దేవుడికి పెట్టుకోవడానికి అది అవి ప్లేసెస్ అనేవి చిన్నగా వస్తూ ఉన్నాయి అన్నట్టు. సో ఇలా తీసేసుకుంటే మనకు విగ్రహాలంతా కూడా ఇందులోకి వచ్చేస్తాయి. ఒక చిన్న ప్లేస్లో అయినా సరే ఇది ఒకటి పెట్టేసుకుంటే మిగతా దేవుళ్ళంతా కూడా మనకు అందులో వచ్చేస్తారు. నెక్స్ట్ ఇది లక్ష్మీదేవి విగ్రహాలండి, విగ్రహాలతో కూడినటువంటి దీపాంతలు. యాక్చువల్గా అయితే కామక్షమ్మ దీపాలు అంటారు కదా, అలాంటివే ఇవి కూడా. సో ఇదేంటంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనకు శ్రావణ మాసం ఉంది, శ్రావణ మాసంలో మంచిగా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారికి, డైలీ కూడా పెడితే మంచిదంట. నాకు మా పెళ్ళప్పుడు అమ్మ ఇచ్చింది ఇత్తడివి, ఇట్లాంటివే మొత్తం 8 లక్ష్మీదేవులు వచ్చి ఉన్నాయి. అదంతా కూడా ఏమైపోయిందంటే ఇంకా కాలం టైం గడుస్తున్న కొద్దీ అవంతా కూడా పాడైపోయినాయి. సో అది తీసేసి ఇంకా ఇవి తీసుకున్నాను. ఇవి రెండు ఏమో నా కోసం తీసుకున్నాను ఇంట్లో డైలీ పెట్టడానికి, ఇవేమో అమ్మ తీసుకునింది. సో ఇది నెక్స్ట్. ఇదేంటంటే మనము దేవుడి దగ్గర లేదా తులసి దగ్గర మనము ఒత్తి వేసి దీపం పెట్టిన తర్వాత పైన దీపం పోకుండా ఉండడానికి ఇది క్యాప్ లాగా అన్నట్టు యూజ్ అవుతుంది అన్నట్టు. ఇది ముఖ్యంగా తులసి దగ్గర అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తులసి దగ్గర అయినా పెట్టొచ్చు, మనం ఇంట్లో అయినా కూడా పెట్టొచ్చు. సో ఇవి అండి దేవుడికి సంబంధించినటువంటి సామాను తీసుకున్నాను. ఇవి మూడు, ఇది అంతా, ఇవి రెండు, ఇది ఒకటి, ఇది నేను తీసుకున్నాను. ఇవి రెండు, ఇవి రెండు అమ్మ తీసుకునింది. సో అమ్మ కూడా డైలీ దేవుడి దగ్గర దీపం పెట్టడానికి నాకు ఇవి కావాలని చెప్పి తీసుకుంది. ఇవి రెండు ఏంటంటే ఒకటి ఇంట్లో పెడుతుంది దేవుడి దగ్గర, ఇది తులసి దగ్గర పెడుతుంది. నేను తులసి దగ్గర మాత్రం తీసుకున్నాను. ఇది ఒకటి ఇంట్లో నాకు ఉంది, సో అందుకని తీసుకోలేదు. ఇవి అండి, ఇవి రెగ్యులర్గా పెట్టడానికి దేవుడికి సామాన్ తీసుకున్నాను ఇత్తడివి. సో ఫంక్షన్ ఏదైనా అయినప్పుడు మాత్రం మనకు నాకు దగ్గర వెండి ఉన్నాయి, అవి పెట్టేస్తాను. సో ఇది తీసుకొని వచ్చాను, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ జూలై వచ్చిందంటే తొలి ఏకాదశి ఉంటుంది, మనకు పండగలు స్టార్ట్ అవుతాయి. సో ఆ రోజు నుంచి మంచిగా స్టార్ట్ చేసి ఇవన్నీ కూడా పెట్టి పూజ చేద్దామని అనుకుంటున్నాను, వీలైతే అప్పుడు లేదా ముందే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.